హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా మందికి చర్మం పొడిమారిపోయినట్లుగా కనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అంటే ముఖానికి మన ఇంట్లోనే చిట్కా తయారు చేసుకోవచ్చు దీనితో ముఖం చాలా మృదువుగా తయారవుతుంది ఇప్పుడు చెప్పబోయే ఈ చిట్కా కోసం ఖరీదైన వస్తువులు బయట నుంచి రావాల్సి వస్తుంది అని ఏమీ ఉండదు మన ఇంట్లో ఉండే ఒక టమాటాతో మనం ఈ ఫేషియల్ తయారు చేసుకోవచ్చు టమాటాని న్యాచురల్ ఆస్టిజన్గా పనిచేస్తుంది అలాగే మన చర్మ రంధ్రాలను బాగా శుభ్రపరుస్తుంది టమాటా కెన్సర్ లాగా కూడా ఉపయోగిస్తారు ఇప్పుడు ముందుగా మనం టమాటాని తీసుకొని మధ్యకు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి కొద్దిగా పంచదార కలిపి తీసుకోవాలి ఈ టమాటా ముక్కలు పంచదారలో ముంచి దానిని ముఖం మొత్తానికి కూడా మసాజ్ లాగా చేయాలి ఇలా ఐదు నుంచి పది నిమిషాల వరకు చేయాల్సి ఉంటుంది టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చడానికి బాగా పనిచేస్తుంది ఒక మంచి క్లెన్సర్ లాగా పనిచేస్తుంది ఇలా ఒక పది నిమిషాలు చేసిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి టమాటోతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకుంటారో ఇప్పుడు చూద్దాం టమాటాని మెత్తగా చేసుకోవాలి దీనిలో కొద్దిగా పచ్చి పాలు కలుపుకోవాలి దీనిని ముఖానికి అప్లై చేసుకోవాలి ఒక పది నిమిషాల పాటు అలాగే ఆ తర్వాత చల్లని నీటితో ముఖం కడుక్కోవాలి ఇలా చేసి ముఖం పైన రంధ్రాలు పూర్తిగా తెరుచుకొని ముఖం కాంతివంతంగా అందంగా తయారవుతుంది ముఖంపై ఆయిల్ని తొలగించడానికి ఇది ఒక బెస్ట్ రెమెడీ లాగా పనిచేస్తుంది ఈ ఫేస్ ప్యాక్ని రాత్రిపూట అప్లై చేసుకొని ఉదయాన్నే ఫేస్ వాష్ చేసుకున్నా కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లో ఉండి ఒక్క టమాటోతోనే ముఖం అందంగా కాంతివంతంగా మార్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి